ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ అయితే లేస్ కరెక్ట్ కాంబినేషన్ సిల్వర్ అండ్ కొంచెం లైట్ పింక్ షేడ్లో వచ్చింది. ఇలాగా బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ ముందు నెక్ అన్నీ వేసేసి చేతులకు కూడా వేసి ఇలాగా హ్యాండ్స్కి కూడా వేసి హ్యాండ్స్కి ప్యాచ్ వర్క్ అయితే చేసిండ్రు. ఇట్లా ప్యాచ్ తీసుకొచ్చి కొంచెం ఇట్లా చేతి మీద కుట్టేసిండ్రు. బాగుంది, వేసినాము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బ్లౌజ్ కూడా అలాగే చెయ్యండి మేడం అని చెప్పారు. అయితే నేను కూడా ఇలాగ లేస్ తీసుకున్నాను సిల్వర్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. ఇది నేను ఎలా కుడతాను చూడండి. ఎలా అంటే నార్మల్గా నెక్ పీస్ వేయకుండా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయ్యే విధంగా ఫినిషింగ్ తోటి నీట్ ఫినిషింగ్ తోటి కుట్టాలనుకుంటున్నాను. మీరు ఒక నెక్ వేసుడు లేసేసే విధానం చూపిస్తాను మీకు వీడియో, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాము. ఇది కుట్టేసుకుందాం, ఎలాగనేది చూపిస్తాను నేను. చేతులకి మెడకి ముందు భాగంకి లేసేసే విధానము, ఎలా స్టిచ్ చేసుకోవాలి లేసేసేటి, ఎలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుందో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేతులు కానీ వెనుక భాగం కానీ మనమైతే లైనింగ్ ఎట్లా ఫస్ట్ నుంచి ఏ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేస్తామో ఆ ప్రాసెస్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ ఉంది కదా, నెక్ అన్నీ కుట్టినా కదా, అన్నీ కట్ చేసి మంచిగా పెట్టేసి పెట్టుకున్నాను. దీన్ని తీసుకొని ఫస్ట్ మనం సీదా మీద ఇది ఉల్టా పెట్టేసి మనం అదివ్వండి ఇట్లా, అంటే ఇది సీదా ఇది ఇవి రెండు ఇట్లా ఉండేటట్టు చూసుకొని ఇది మనకు నీట్గా మీకు అటు ఇటు జరుగుతుంది మాకు అయితలేదు అన్న వాళ్ళు పిన్స్ పెట్టుకోండి. ఇక్కడ సైడు ఈ చిన్న కింది సైడు పైన సైడు అన్నీ కరెక్ట్ వస్తున్నాయో చూసుకోవాలి. చుట్టూ ఎప్పుడు కానీ చుట్టూ చూసుకోవడమే మనకు కరెక్ట్ అండి. మళ్ళీ లేకపోతే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. కరెక్ట్ ఈ క్లాత్ జరిగిపోదు కాబట్టి మనకు కరెక్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ కుట్టుకునే పద్ధతి చెప్తానండి, చూడండి. ఇదేంటంటే చాలామందికి కుడతారు కానీ ఎంత టెన్షన్ మందమో వదులుకోమన్నా కానీ వదులుకోరు. ఆ వదిలిపోకపోవడం వల్ల చాలా రిస్క్ అవుతుంది, వాళ్ళకి నీట్ ఫినిషింగ్ అనిపిస్తలేదు. నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం క్లాత్ ఎంత వదులుకోవాలి అదొకటి కావాలి. ఇది ఉంది కదా మన క్లాత్ మ్యాక్సిమం ఇంత అయితే ఉండాలి. అంటే మీకు ఈ పాదం ఉంది కదా, ఈ మిషన్ది పాదం, ఆ పాదంలో మనకు కనబడే విధంగా పాదం పెట్టినప్పుడు మన క్లాత్ ఇక్కడ సైడ్ కొంచెం కనబడాలి. టెన్షన్ మందం అంటాం, ఈ టెన్షన్ మందం అయితే కరెక్ట్గా ఉండాలి. ఎంత నీట్గా కొంచెం ఎంత ఎక్కువ అందుకుంటే అంత బాగుంటుంది. ఎక్కువ అంటే మరీ ఎక్కువ అందుకుంటున్నారు అది కాదు, మీరు అందుకునే పొజిషన్ని బట్టి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి ఇట్లనే. మన వీడియోలు చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొత్త వాళ్ళు. వీడియో చివరి వరకు చూడండి, ప్లస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇది సేమ్ మొత్తం పొజిషన్ ఇంతే, రౌండ్ ప్లేస్లో కూడా ఏమి తగ్గకుండా టెన్షన్ తిప్పుకుంటూ ఇలా రావాలి. క్లాత్ కంఫర్ట్గా మనకు మొత్తం ఉండే విధంగా చూసుకోవాలి, కరెక్ట్ ఉండే విధంగా చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చివరికి వచ్చే వరకు కూడా తగ్గుతుందా కరెక్ట్ ఉంటుందా అని కూడా చూసుకోవాలి. చాలా వీడియోలు పాయింట్ టు పాయింట్ పెట్టిన వీడియోలు కూడా ఉన్నాయి, కట్టింగు స్టిచ్చింగు. మీకు ఏదన్నా కావాలి అని అనుకున్నప్పుడు నాకు కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. షాప్లో ట్రైనింగ్ క్లాసులు ఇస్తాను నేను, ట్రైనింగ్ క్లాసులు కూడా ఉన్నాయి మన దాంట్లో. ఇది కట్ చేసుకోవాలి సేమ్ మనది, ఇది ఎంత పెట్టినామో అంతే కట్ చేసుకోవాలి. మీకు వైట్ మార్క్ అయితే కనబడుతుంది, ఈ మార్క్ మీదనే నేను కుట్టేసుకొచ్చిన వేసుకొచ్చి ఇక్కడ చిన్న రౌండ్ ప్లేస్లో చిన్న కచ్చకల్లాగా పెట్టేసుకోండి కట్ చేసిన తర్వాత. Thank you.
ఈ కట్ చేసిన క్లాత్ మనకు కాజా పట్టిగా ఉపయోగపడుతుంది. ఇది చాలామందికి తెలియదు, కంపల్సరీ అది ఉపయోగించుకోండి. ఈ రౌండ్ ప్లేస్లలో నేను మార్క్ పెట్టి మరీ చూపిస్తున్నాను మీకు కనబడదేమో అని. ఈ మూడు దగ్గరలో, ఈ రౌండ్ ప్లేస్లో మూడు దగ్గరలో చిన్న కచ్చకలాగా పెట్టుకోవాలి. కుట్టు దగ్గర వరకు పోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ముందు భాగం పెట్టేస్తాం. ఈ ముందు భాగం కూడా సేమ్ ఇలాగే అటాచ్మెంట్ చేసుకోవాలి. సీరా మీద సీదాది పెట్టేసి ఇదొకటి ముందే పెట్టి చూసుకోవాలి. ఇది కూడా ఉల్టా పల్టా అయిపోతుంది, చాలామంది చేస్తున్నారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఈ తప్పు కూడా చేయొద్దు. ఇలా ఉంది కదా, సమానంగా చూసుకోవాలి. చూసుకొని సేమ్ ఇప్పట్లాగానే టెన్షన్ అంత మందం పెట్టేసుకొని ఇవ్వండి. పాదం అంతా కరెక్ట్ రౌండ్ ప్లేస్లో రౌండ్గా తిరుక్కుంటూ ఇలాగ తిట్టుకుంటూ రావాలి. తర్వాత నెక్స్ట్ ఇది ఓన్లీ నెక్ మట్టికే కుట్టుకోవాలి. ఎక్కువ ఉల్టా తీసుడు అన్నట్టు పద్ధతి, నెక్ గల్ల పట్టి వేయకుండా నెక్కునే విధానము. స్టిప్ ఉంది కాబట్టి కొన్ని సింథటిక్ శారీస్కి లేస్ వేస్తామంటే ఉల్టా తీయొద్దు, దానికి కంపల్సరీ నెక్ పీస్ వేసి అప్పుడు ఉల్టా తీయాలి. ఇది స్టిప్ ఉంది క్లాత్ బనారస్ లాగా అని, స్టిప్ ఉండడం మూలాన మనకు నెక్ సాగిపోదు. సాగిపోకపోవడం వల్ల మనం ఉల్టా తీసేసి నెక్ వేసుకుంటే చాలా బాగా ఫినిషింగ్ వస్తుంది, చాలా లుక్ వస్తుంది. నెక్ వేసే వరకల్లా మందం అయిపోతుంది, మళ్ళీ కుచ్చుకుంటుంది అన్నట్టు కొంచెము. అది దానికోసం మంచిగా నీట్గా ఇదైతే ఇలా రౌండ్ ప్లేస్లో మళ్ళీ రెండు దగ్గరలో ఇలా పెట్టేసుకోవాలి. చేతులు ముందు భాగం, మన చేతులు ఉన్నాయి ఇంకా వెనక భాగం ముందు భాగం అయిపోయింది కదా. ఇలా అనుకొని ఫస్ట్ ఇలాగ నీట్గా అనుకొని ఫస్ట్ దీని పైన కుట్టేసుకోవాలి. క్లాత్ లైనింగ్ క్లాత్ని కనిపించకుండా లోపలి వరకు ఇలా అనుకొని కరెక్ట్గా ఇలా అనుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇదొకటి అయిపోయిందా, ఇది కూడా అలాగే. నెక్స్ట్ వచ్చేసి వెనక భాగం సేమ్ అలాగే ఉల్టా తీసేసి నెక్ కుట్టిందంతా ఇట్లా ఉల్టా అనేసుకొని సీదా కుట్టింది లోపలికి వెళ్ళిపోయింది. అర్థమవుతుందా, కుట్టింది లోపలికి వెళ్ళిపోయింది. దీన్ని ఇలా తిరిగేసుకొని దీనిపైన చుట్టూ కుట్టేసుకోవాలి. ఇలాగనుకుంటూ నీట్గా కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది. మనం ఎంత కుట్టినామో నీట్గా అంతే. అనుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఓకే ఫ్రెండ్స్,
ఇంతవరకు అర్థం కానివరకు అర్థమైంది అనుకుంటా నెక్ అయితే అయిపోయింది. ఇలాగా చూడండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు చుట్టూ మనం ఏం చేయాలంటే చుట్టూ లైనింగ్ అయితే అటాచ్మెంట్ పెట్టేస్తాం. మీకు అదైతే తెలుసు కదా, వీడియోలు ఎంత అవుతుందని అది చూపించట్లేదు. ఇవ్వండి ఫ్రెండ్స్, చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసి ఇలా రెడీ పెట్టేసుకున్నాను. మీకు ఇంకా వేరే ఇది ఏమి చూపిద్దాము, క్రాస్ పట్టీలు అవి అవసరం లేదు, తర్వాత అయినా వేసుకోవచ్చు. హుక్స్ పట్టి కాజా పట్టి కూడా ఎట్లాగో తర్వాత ఇస్తాం కాబట్టి లేసి దాంట్లోకి వెళ్ళిపోతే కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. నెక్ వేసిన తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి వేస్తేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నట్టు. అందుకే చుట్టూ లైనింగ్ అతక పెట్టుకున్న ఇవన్నీ ఏవి వేయకున్నా సరే ఫస్ట్ క్రాస్ పట్టి వేసుకు ఇది షోల్డర్ అతికించుకుందాము. షోల్డర్ మీకు ఆల్రెడీ టిప్స్ చెప్పినాను కదా, షోల్డర్ అతికించేటప్పుడు మన ప్లేస్ ఇది ఉంది కదా, ఇక్కడ సైడ్ కొంచెం ఎక్కువ తీసుకొని ఇక్కడ తక్కువ తీసుకోవాలి క్రాస్గా, అయితే డీప్ నెక్లకి మన నెక్ అయితే పడిపోదు అలాగా. ఒకటేసారి వేసుకుంటే లేస్ అనేది అతుకులు రాకుండా మీద ఫీట్ మీద కూడా రాకుండా కరెక్ట్గా వస్తుందని ఇలా వేస్తున్నాను. ముందు నెక్కు వెనక వెనకకి వేసుకోవచ్చు అలా కూడా, కానీ ఇలానంత నీట్ ఫినిషింగ్ రాదు. ఎప్పుడు కానీ మనం కొంచెం కుట్టేటప్పుడు నీట్ ఫినిషింగ్ కోసం ఎక్కువ ఆలోచించాలి. ఇదిగోండి ఇలాగ వచ్చేసింది కదా మొత్తం. ఇది లేసు, ఈ లేస్ను మనం సేమ్ నెక్ పీస్ అయితే ఎట్లా స్టార్ట్ చేస్తామో అలాగే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ సైడ్ రెండు సైడ్లు మొత్తం నెక్ కొంచెం గ్యాప్ వదులుకొని, అంటే నెక్ వేసిన విధంగా ఇక్కడికి ఈ ఈ సైడ్ కొంచెం గ్యాప్ వదులుకొని ఎడ్జ్ కాకుండా ఇలా వేసుకుంటూ రావాలి. ఇది చిన్న ఉంది కాబట్టి రౌండ్ ప్లేస్లో కుచ్చులు అట్లా పెట్టని అవసరం లేదు. ఇవ్వండి షోల్డర్ దగ్గర కూడా అది షోల్డర్ ఇలా కరెక్ట్గా పెట్టేసి దీనిపైన ఇలా పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది. నెక్ వేయడము లేస్ వేసినా కానీ వర్క్ వేసినంత నీట్గా కనబడుతుంది మన బయట లుక్ కూడా. ఇంకా ప్లెయిన్ దొరలకైతే ఈ లేస్ చాలా బాగా అనిపిస్తుంది. నేను ముందు నెక్కి రైట్ లెఫ్ట్ సైడ్ కూడా వేసేసుకుంటున్నాను, ఎందుకంటే రెండు సైడ్లు వేసుకుందాం నీట్ ఉంటుందని మొత్తం వేసుకుంటున్నాను. 2 మీటర్స్ లేస్ తెచ్చుకున్నాను, ఇది మాత్రం హ్యాండ్స్కి సరిపోతుంది. హ్యాండ్స్కి సరిపోగా మిగిలితే వెనుక బ్యాగ్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఎంత బాగా లుక్ వస్తుందో చూడండి. లేస్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగ మీరు కూడా రెడీ చేసుకోండి ఫ్రంట్ బ్యాక్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఇవన్నీ చూపించాను నేను, ఓన్లీ లేసేసే విధానం చూద్దామని అనుకున్నాను కదా. ఇంకా రెండో కుట్టు కూడా ఇలాగే పక్క నుంచి వేసుకుంటూ రండి. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము నెక్కుకి షోల్డర్ జాయింట్ వేసి లేస్ ఏ విధంగా వేసుకుందామో ఇప్పటివరకు వీడియో చూసినాం కదా, ఇప్పుడు హ్యాండ్స్కి వేసుకుందాము. హ్యాండ్స్కి ఎలా వేసుకోవాలి, లేస్ అయితే రెడీగా ఉంది మన గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో. ఇప్పుడు హ్యాండ్స్కి, హ్యాండ్స్కి అయితే నేను చంక పీసులు పడతాయి అనుకుంటున్నాను కొంచెము. ఈ పైన క్లాత్కి అయితే పడట్లేదు, ఈ క్లాత్కి గింది క్లాత్కి పడతాయో లేవో చూసుకుందాం. చూసుకోవడానికి కూడా మనకు లైనింగ్ పీస్కి పడుతుంది కట్ చేసుకున్నప్పుడు చూసుకుంటాం కదా, దీనికి కూడా చూసుకుంటాము. కొంచెం పడుతుంది అనిపిస్తుంది చూద్దాము, ఎందుకంటే మన క్లారిటీగా ఈ లైనింగ్ అయితే కరెక్ట్గా ఉంది, ఇది ఎంత పడుతుందో తెలుస్తుంది అన్నట్టు. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే మనము సీదా మీద లైనింగ్ క్లాత్ వేసి ఉల్టా అయితే తీయాలి. మనకి ఇది సరిపోతుందా, సంఖకి ఈ పార్ట్ ఎంతది, ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది చూసుకొని కరెక్ట్గా
కుట్టుకుంటూ రావాలి. కుట్టే విధానం టెన్షన్ మందము, మీకు ఆల్రెడీ చెప్పినాను. ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ బార్డరు, ఈ బార్డర్కు ఈ పక్క నుంచి కుట్టు రావాలన్నట్టు, అంటే ఇలాగ రావాలి. ఇట్లా వేసుకుందాం ఫైల్స్ అయితే. ఫస్ట్ ఇది వేసినట్టే ఇది కూడా వేయాలి. ఇట్లనే లోతులు తీస్తే లోతులు కంపల్సరీ చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్టే మనం ఈ ఫస్ట్ లోతు అయితే ఎక్కడ వచ్చిందో సెకండ్ది కూడా అక్కడ సైడే రావడం చూసుకోవాలి, ఆపోజిట్ రావడము. టెన్షన్ అంత మందం దీనిపైన ఇలా కుట్టు వేసుకునేటప్పుడు మీకు మార్క్ తోటి చూపిస్తున్నాను, తెలుస్తుందని. మిషన్ దానిపైననే రావాలని. కుడుతుంటే అలవాటు అయిపోతుంటుంది, ప్రాక్టీస్ అవుతుంది. నేను మొత్తం ట్రైనింగ్ క్లాసులు ఇస్తాను కదా, ట్రైనింగ్ క్లాసులకి ఎలా చెప్తున్నానో మీకు ఆ మెథడ్లో చెప్తున్నాను. చాలామంది క్లియర్గా చూడట్లేదేమో, అర్థమవుతుందా లేదా అని. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క రకం ఉంటుంది, మీకు అది అర్థం కావాలి ఫస్ట్. దీన్ని అనుగుడు కుట్టేసుకుందాం, దీన్ని కూడా అనుగుడు కుట్టేసుకుందాం. అనుగుడు కుట్ట అంటే కంపల్సరీ లైనింగ్ పక్కకు మనం కుట్టింది ఉండాలి, ఉంటే బాగుంటుంది. అట్లా కరెక్ట్ దేనికైనా అంతే. ఫిక్స్ పట్టి, వీప్ పట్టి, ఇట్లా ప్రతీదీ ఉంటుంది అనుగుడు కుట్టు. అనుగుడు కుట్టు ఫస్ట్ బేస్ నేర్చుకోవడం, నేర్చుకునే విధానంలో ఫస్ట్ కుట్టేటప్పుడు ఈ స్ట్రెయిట్గా కుట్టేయడము, అనుగుడు కుట్టేయడం అయితే నేర్చుకోవాలి. దీనికి ఇప్పుడు చుట్టూ నేను ఇట్లా చుట్టూ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేస్తా. మనకి ఎంతెంత తక్కువ పడ్డదో కూడా ఇప్పుడు తెలిసిపోతుంది. ఇక్కడైతే సరిపోతుంది అనిపిస్తుంది సంక సైడ్, ఇక్కడ అతుకు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అలా పెట్టుకున్నానంటే ఇక్కడ ఆల్రెడీ కొంచెము కట్టుగొంగు సైడ్ కొంచెం వేరే కలర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ అతికిస్తే మధ్యలో కనబడుతుందని అలాగ ఆ సైడ్ ఎక్కువ పెట్టేసాను. ఇక్కడ సైడ్ కొంచెం జాయింట్ అయితే పడుతుంది ఇంత పీస్. ఇక్కడ ఏ కలర్ ఉందో ఆ కలర్ రావడం కష్టమవుతుంది. ఇలాగ ఈజీగా నెక్ ఈ సంక బట్టి ఎలా వేసుకోవడమో చూద్దాము. మనకి ఈ పీస్ వరకు సరిపోతుందా లేదా చూసుకోవచ్చు. కిందికైతే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన ఇలా వేసుకోవాలి, ఇది చాలా ఈజీ మెథడ్. పెట్టి దీనిపైన ఇలాగ కుట్టేసుకోవాలి. చాలా నీట్గా కూడా వస్తుంది. ఇప్పుడు మనకు అవసరం ఉన్నంత ఈ లైనింగ్ అంతా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ మెథడ్ తీసేసుకోవడానికి చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకో చేతి రెడీ చేసుకుందాం. అలాగే ఇలాగే చుట్టూ కుట్టేసి చంకపట్టి ఎక్కడ పడుతుందో అక్కడ వేసేద్దాము.
ఇలాగ జాయింట్ వేసుకొని ఇది కట్ చేసుకోవాలి. దీనికి కూడా వన్ సైడే కంచు పట్ట పడుతుంది. చిన్న చిన్న ముక్కలు రెండు సైడ్లు వేయడం ఎందుకంటే ఒక చిన్న ముక్క దీనికి పడుతుంది. దీనికి కూడా ఇప్పట్లాగానే క్లాత్ కట్ చేసుకొని ఇది సీదా కదా, సీదా ఇట్లా పెట్టాలి. మనకు సీదాలు కరెక్ట్ ఉండాలన్నట్టు, అందుకే కిందికి అది పోతుంది, వర్క్ వచ్చింది కిందికి వెళ్ళిపోతుంది. ఖర్చు ఎక్కువ తీసుకోవాలి, పిచ్చుకపోతుంది. 4 సార్లు వేయంగానే ఇది క్లాత్ ఎక్కువ తీసుకోవాలి కంపల్సరీ. పైన అంగుడు కుట్టేసుకోవాలి, కుట్టేసుకోవాలి. వేసుకొని మన లైనింగ్ క్లాత్ అయితే ఎంత ఉంది దాన్ని అంత కట్ చేసుకొని దాని చుట్టూ కుట్టేసుకుంటే సరిపోతుంది. సరిపోయిందా? ఇప్పుడు దీనికి మనము లేస్ వేసుకుందాం. ఈ 2 హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి, దీనికి లేస్ వేసుకుందాం. ఇప్పుడు లేస్ వేసుకునే విధానం చూపిస్తాను. మనమున్న లేసును 2 చేతులకు సరిపోతుందా లేదా ఎంతవరకు అని చూసుకోవాలి. సరిపోతుంది, సరిపోతుంది అన్నప్పుడు మధ్యలో కట్ చేయకుండా చివరి నుంచి వేసుకుందాం. రెండు సైడ్లు వేసుకోవాలి గుట్టు కిందికి పైకి. మళ్ళీ రెండో సైడ్ కూడా వేసుకోవాలి. పడతలేదు, సౌండ్ చేంజ్ అయిపోయింది. రెండో చేతికి కూడా లేసిలాగా వేసుకుందాం. చివరి వరకు ఎందుకు ఉంచుతలేనంటే మనం జాకెట్ వేసుకుంటప్పుడు పక్కల కుట్లు అయిపోయిన తర్వాత లోపలికి తేలుతుంది కదా, అది కుచ్చుకుంటుంది. అందుకే కొంచెం గ్యాప్ ఉంచేసి కట్ చేసేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం హ్యాండ్స్కి వేసుకోవడము ప్లస్ బ్లౌజ్ బాడీకి వేసుకోవడం, మొత్తం టోటల్గా లేస్ వేసుకునే బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి చేతులు వేసుకుందాము. ఇదిగోండి చూడండి ఎంత నీట్గా గ్రాండ్ లుక్ కొడుతుందో. ఇప్పుడు చేతులు వేసుకుందాము. చేతులు వేసి బ్లౌజ్ రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఎందుకంటే అది ఎలాగొచ్చింది ఏంటనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు బ్లౌజ్ హ్యాండ్స్ వేసే విధానం చూపిస్తున్నాను. చేతిలో ఇలా పట్టుకొని హ్యాండ్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మన చేతులు కరెక్ట్గా ముందు భాగానికి వచ్చినాయా లేవా, లోతులు కరెక్ట్ కలిసినాయా లేవా, ముందుకు లోతు కట్ చేసింది వచ్చిందా లేదా చూసుకొని మనం వేసే విధానం చూడండి. ఫస్ట్ ఏదైతే పైకి ఉంటుందో పైనున్న పార్ట్ను ఇలా పట్టుకోవాలి. పట్టుకొని ఇలా తిప్పుకుంటూ బ్లౌజ్ను అయితే బ్లౌజ్ను కానీ చేతిని కానీ క్లాతులు రెండు ఒక దగ్గర పెట్టుకుంటూ ఇలా వేసుకోవాలి. చాలామందికి కింది క్లాతు ముడత పడుతుంటుంది, మనకు జాయింట్ అయిపోతుంది కిందికి నీటి, మనం పట్టేసుకుంటాము. అలా కాకుండా ఉండడానికి ఇదిగోండి హ్యాండ్స్ ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ఇలా హ్యాండ్ పెట్టేసుకొని ఈ మిడిల్ పాయింట్ మిడిల్కి చూసుకొని లోతు లోతు సైడ్ ఉందా చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు మన ఈ బ్లౌజ్ కామెంట్ కానీ ఏదైనా వీడియో కానీ కావాలి లేసేసే విధానం నెక్కేసే విధానం అంటే మన ఛానల్లో ఉంది, ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.